ఈ రోజు ఒక మాట మీరు ఆలోచించండి. అవునండి, దేవుడేమైనా ఆశపడతారా మన దగ్గర? దేవుడేమైనా కోరుకుంటారా మన దగ్గర? అసలు ఈ ప్రశ్న కూడా లేకపోవటమే భక్తి జీవితంలో ప్రధాన లోపం కదా. సువార్త జరిగిన వారందరికీ సీమోను అనే ఒక వ్యక్తి తెలుసు. ఆ సీమోను అనే ఒక వ్యక్తి ఎంతో భక్తి మర్యాదలతో యేసు ప్రభు వారి ఇంటికి భోజనానికి పిలిచాడు. ఎంతో గౌరవ ప్రపత్తులతో యేసు వారికి, ఆయన బృందానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఎక్కడ మర్యాదల లోపాలు మంచిగా చేశాడని, ఇంత ఖర్చు పెట్టి విందు చేసిన తర్వాత యేసు మాట్లాడుతూ ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి పాపాల విషయమై పశ్చాత్తాపడిన ఒక స్త్రీని ఉద్దేశించి, చూడయ్యా, నీవు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటికి భోజనానికి పిలిచావు, కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కునేదానికి చెంబు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు. ఆమె కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది. తొడుచుకునేదానికి ఒక వస్త్రం ఇవ్వలేదు నువ్వు. ఆవిడ తల వెనుక తొడిచింది. నా తల మీదకి తైలము పోయలేదు నువ్వు. ఆమె మిగుల విలువ గల నత్తురున పాదాలకు మూసింది. నీవు నన్ను కనీసం హత్తుకోలేదు. ఆమె మానకి నా పాదాలు ముద్దు పెట్టుకుంటోంది అంటూ వరుసగా తన లోపాలెత్తుతూ ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడాడు. సాధారణ వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఖర్చు ఎత్తుంది, తిప్పలెత్తుంది, ప్రయాసెత్తుంది, మొత్తం ఆశీర్వాదం అవ్వబట్టుపోయింది. ఇప్పుడు మీలో ఎవరైనా అతను నిర్లక్ష్యంగా ఆతిథ్యమిచ్చాడని కానీ, అతను అవిధేయుడని కానీ, భక్తి లేనివాడని కానీ, ఏదో ఫోజు కోసం అట్లా చేశాడని కానీ ఆరోపించగలమా? లేదే. అలాంటి మనస్తత్వం కాదతనిది. చాలా గౌరవ మర్యాదలతో యేసుకు ఆతిథ్యం ఇచ్చాడు. యేసును ఘనపరిచే ఉద్దేశంతోనే పిలిచాడు. కానీ యేసు సంతృప్తి పడలేదు. ఆక్షేపణ చేసి మరీ వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్న మేమైనా, వింటున్న మీరైనా, దైవజనులైనా, విశ్వాసులైనా, ఈ రాత్రి అందరూ ప్రశ్నించుకోవలసిన ఒక మాట, మన తిప్పలు మనం పడుతున్నాం, మన ప్రయాసం మనం పడుతున్నాం, శక్తి మేరకు పనిచేస్తున్నాం, తెలివిని డబ్బును అంతా ఖర్చు పెడుతున్నాం, వీటన్నింటి ద్వారా యేసును సంతృప్తిపరచగలుగుతున్నామా, లేక మనమే తృప్తి పడిపోతున్నామో మంచి సేవలు చేస్తున్నామని? కొరంథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని కదా అన్నాడు. నిజం చెప్పాలంటే ప్రతిసారి ప్రభు బలలో చేయి పెట్టేటప్పుడు నీకు గుర్తురావాలి, అయోగ్యం ఎవడు పాలు పొందకూడదు. అయోగ్యంగా పాలు పొందితే వాడు ప్రభు శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అవుతాడు. ఇందును బట్టే మీలో అనేకులు బలహీనులుగా, రోగులుగా ఉన్నారు, కొందరైతే చనిపోయారు కూడా అనే హెచ్చరిక నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మరి ఎవడు యోగ్యుడు అనే ప్రశ్న రావాలిగా. ఆ ప్రశ్నే కనుక వస్తే సింపుల్గా, స్ట్రైట్గా లభించే ఆన్సర్, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. బల్లలో చేయబెట్టినప్పుడు ఒకసారి ఆలోచించు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడైతే గుండె మీద చేయబెట్టుకొని సాక్ష్యం చెప్పు. నువ్వు ప్రభువు మెచ్చుకునే పని ఏం చేసావు నువ్వు? ఒక్కటి చెప్పు. ప్రభువు మెచ్చుకునే క్వాలిటీ ఏముంది నీలో? ఒక్కటి చెప్పు. మనల్ని ప్రభువు మెచ్చుకో అక్కర్లా. మనల్ని పొగట్టడానికి మన వల్ల మేలు పొందిన ఎవడో ఒకడు ఉంటాడుగా. మనల్ని మెచ్చుకోవడానికి మన వల్ల లాభం పొందిన వాడు ఎవడో ఒకడు ఉంటాడుగా. నన్ను దేవుడు మెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ ఉందా అసలు? ఎవడ మట్టుకు వాడే తృప్తి పడిపోవటమే కనిపిస్తోంది కదా. నేను అడుగుతున్నాను, అసలు దేవుడు నా మీద ఆశ పెట్టుకుంటాడా? నా నుండి ఏమైనా ఆశిస్తున్నాడా? ఈ సీమోను ఫెయిల్ అయింది అక్కడే, యేసైకి ఏమేం పెట్టాలి అన్నీ వండాడు పెట్టాడు. తానేమి చెయ్యాలనుకున్నాడో చేశాడు, కానీ అసలు నా నుండి ఆయన ఏం ఆశపడుతున్నాడన్న ప్రశ్నే లేకపోవటమే కదా సమస్య కారణం. చెడ్డోడా కాదు, అవిధేయుడా, గర్విష్ట కాదు, పాపియా కాదు,
కానీ దీవించబడ్డాడా లేదు? ఏ కారణం ఏంటి? నా నుండి యేసయ్య ఏవి ఆశపడుతున్నాడు అన్న ప్రశ్నే లేదు. ఈ పూట నేను అడుగుతున్నాను సేవకునిగా, నీవేమాశించుచున్నావో సరే, నీ నుండి యేసు ఏం ఆశించుచున్నాడో నీకేమైనా ఇప్పుడు ఆలోచన వచ్చిందా? షులమితి అంటది, అతడు నా ఎందు ఆశాబద్ధుడు, ఆశ పెట్టుకోవచ్చు నా మీద, పర్లేదు, నా మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడో, ఏ ఆశ పెట్టుకున్నాడో నేను ఖచ్చితంగా తృప్తిపరుస్తాను దేవుణ్ణి అనే మాట చెప్పగలుగుతోంది. ఈ పూట మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్న ప్రశ్న అదే, నీ మీద యేసు ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా? నీ నుండి యేసు ఏమన్నా కోరవచ్చా? అసలు దేవుడు మన నుండి ఏమైనా కోరుతున్నట్లుగా నీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది వింతగా ఊరుకోండే, దేవుడు ఏం ఆశపడతాడు మన దగ్గర అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఏం ఆశపడతాడండి అంటూ వేదాంతం వలకు పోసే పెద్దలు ఉండొచ్చుగాక. ఏ రైతైనా వ్యవసాయం చేసేటప్పుడు ఫలం ఆశించడా? ఆ మాట పౌలు గారు ప్రస్తావించలేదా? ఈ విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే లూకాసువార్త 13లో గత రాత్రి ప్రస్తావించిన చోట చెప్పలేదా? దీని వద్ద నేను ఫలము ఆశించాను, ఫలము దొరకలేదు, దీని నిమిత్తం నేల ఏళ్ళ వ్యర్థమైపోయిన నరికాయ్ అని ఆయనే కోపలేదా? త్రోపక రంజూరానికి సంబంధించి ఫలమేమైనా దొరుకునేమో అని ఆశించి యేసు రాలేదా? నిరాశపడి కోప్పడి దాన్ని క్షపించలేదా? నీ కోరిక ఏంటి, నీ ఆశ ఏంటి, నువ్వేం కోరుకొనుచున్నావు అన్న ప్రాథమిక స్థాయి భక్తిలో నుంచి నా నుండి అసలు దేవుడు ఏమి కోరుచున్నాడు అనే స్థాయికి రావాలి. ఈ పూట మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఒక మాట, నీ ఒక ఉత్తమమైన కోరికను పెంచుకొని ప్రార్థించి దేవుని సన్నిధిలో వాటిని పొందుకోవడం మాత్రమే కాదు, అది ప్రాథమిక స్థాయి. ఆధ్యాత్మిక జీవితం ఉత్కృష్ట స్థాయి ఏమనగా నీవు దేవుడు నీ మీద ఆశ పెట్టుకునే స్థాయికి ఎదగడం, ఆయన నీ నుండి ఆశిస్తున్న వాటిని తీర్చగలిగే భక్తి చేయడం. ఈ కడవరి దినాల్లో చాలా ప్రాముఖ్యం. ఎత్తబడే సంఘానికి, రాకడ సంఘానికి, పెళ్లి కుమార్తె సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణం అదే. కనుక ఈ సందేశం యొక్క సారాంశం ఏంటంటే, నీ నుండి దేవుడు ఏమి కోరుచున్నాడో అది నువ్వు ఆయనకి ఇవ్వాలి. ఈ మాట మాట్లాడుతున్న ప్రతిసారి పెద్దపడే భక్తులు ఉంటారు, ఆయనే ఆశపడతాడండి. ఒకండి ఒక మాట ఎవరిని చదువుతారా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం, 45:11 ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి, ఈ రాజు నీ ప్రభువు అతడు సౌందర్యమును కోరుచున్నాడు. అతనికి నమస్కారము చేయము. చేతులతో ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలందరు గట్టిగా, హల్లెలూయా అందరు. దేవుడు ఏమైనా ఆశపడతాడా? ఈ పాస్టర్లు ఆశపడతారు కానీ అన్నట్టు మా ముఖం చూస్తున్నారు కానీ వాక్యములు ఏముంది చూడండి. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కారం చేయి. శ్రద్ధగా నా వైపు చూస్తే వినాలా? ఇప్పుడు విపరీతంగా చదివేకండి బైబిల్, ఇంటికాడ చదువుకోండి, నా ముఖం చూడండి. బిడ్డలారా మీరు ఆలోచన చేస్తే యేసు మన వద్ద ఏమి కోరుచున్నాడు అన్నది ప్రశ్న. ఆయన ఆశ పెట్టుకున్న తగిన స్థాయిలో బతకాలి అన్నది సవాలు. ఆయన మన నుండి కోరుచున్నదాన్ని ఇచ్చే స్థాయికి రావాలి అన్నది మన ముందున ఒక ఉన్నతమైనటువంటి ఛాలెంజ్. ఆ గురిగా మనం భక్తి చేయాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు ఏమి కోరుచున్నాడట? ఈ రోజు నీ ప్రభువు అతడు ఏం కోరుచున్నాడు గట్టిగా చెప్పండి. ఏ సౌందర్యం? నా సౌందర్యం అనండి, చెప్పండి గట్టిగా. ఆ సౌందర్యం ఒకవేళ శరీర సంబంధమైంది అయితే, శరీరానికి సంబంధించిందే కనుకైతే ఏమనాలి? ఇదిగో ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు గనుక నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళము అనాలి. హల్లెలూయా. ఏముంటుంది వాక్యం అండి? ఈ రాజు నీ ప్రభు అతడు ఏమి కోరుచున్నాడు చెప్పాలి గట్టిగా.
ఆ సౌందర్యము దేహ సంబంధమైన కనుకైతే నువ్వై బ్యూటీ పార్లర్కి వెళ్ళి ప్రిపేర్ అయి బాగా రాని చెప్పునుగా సింపుల్గా. అది శరీర సంబంధమైందే కనుకైతే రాకడికి ఇన్ని సంవత్సరాలు అక్కర్ల, 3 రోజులు ఇస్తే చాలు, రెడీ అయిపో, చేసి రక్తం ఇచ్చేయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ ప్రభువుని సౌందర్యమును కోరిన వాడు యేసు కోరుతుంది డబ్బు తస్కం కాదు, నీ బియ్యము నీ తిండి కాదు, నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఎట్లా వస్తుంది సౌందర్యం? ఎట్లా వస్తుంది సౌందర్యం? అక్కడే రాశాడు ఒక అద్భుతమైన మాట, ఈయన నీ సౌందర్యమును కోరుచున్నాడు గనుక అతనికి నమస్కరించుము. నువ్వు తయారవ్వమంటలా, సోకులు పడమంటలా, బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటలా, అలంకరించుకోమంటలా, నమస్కారం చేయి. బోడుగుండికి మోకాలికి ముడేసినట్లేదు. ఆయన కోరేదేమో సౌందర్యమా, నువ్వేమో నమస్కారం చేయాలా? ఏమిటయ్యా భాష? న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఉన్నా, ఓల్డ్ కింగ్ జేమ్స్ ఉన్నా, యాంప్లిఫైడ్ బైబిల్ ఉన్నా, సుమారు 7-8 వర్షన్స్ ఉన్నారు రాయబడి మాట్లాడి తెలుసా? ఈరోజు నీ సౌందర్యమును కోరినవాడు గనుక వర్షిప్ హిమ్ అని రాశాడు తేటగా. నమస్కరించుము అనే చోట రాసిన పదం ఏంటంటే వర్షిప్ హిమ్, అంటే ఆయన ఆరాధించుము. నమస్కరించడం పూజించడం అనేది ఆరాధనలో ఒక భాగంగా పడేట పదం, అది కూడా దాని రిలేటెడే, భిన్నమైన పదం ఏం కాదు. విచిత్రం ఏమిటంటే ఆయన సౌందర్యాన్ని కోరుతున్నాడు కనుక నువ్వు అందంగా తయారవు అనట్లా నువ్వు ఆరాధన చేయాలంటున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ బ్యూటీ ఫ్రమ్ యువర్ లైఫ్. సో వర్షిపింగ్, హౌ సింపుల్ ఇట్ ఈస్. ఏమిటి సార్ ఆరాధించడం? ఏమిటి అందంగా ఉండడం? ఏమిటి దేవుడు చెప్పకనే చెప్తున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే నువ్వెంత అనాకారివి వికారివి కురిపివైనా నువ్వు ఆయన ఆరాధించుచున్నప్పుడు ఆయన దృష్టికి సౌందర్యముగా కనబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ఆతుడు నీ సౌందర్యమును కోరుచున్నాడు కనుక నువ్వేం చేయాలి? నువ్వు ఆరాధించాలి, నమస్కరించాలి, పూజించాలి. సింపుల్ సూత్రం, ద మోర్ యు వర్షిప్ ద లివింగ్ గాడ్ ద మోర్ బ్యూటీ విల్ బికమ్. దట్స్ ఇట్. వెరీ సింపుల్ సీక్వెన్స్. నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావో అంత అందంగా తయారవుతుంటా, దేవుని దృష్టికి సౌందర్యంగా కనపడతా. నా మాట బాగా వినండి, నా మాట బాగా వినండి. నువ్వు ఎంతగా యేసుని ఆరాధిస్తావో అంత చక్కగా అందంగా ప్రభు దృష్టికి కనపడతా. జాగ్రత్తగా నా మాట వినే ప్రయత్నం చేయి. దేవదూతల్లో ఎవరైనా వికారంగా అనాకారంగా ఘోరంగా ఉంటారు అనే ఊహైనా మనకు కలుగుద్దా? దివ్య సుందరాంగుల వలె ఉందరు కదా, దేదీప్యం మనం వెలుగుతూ ప్రకాశిస్తారు కదా. ఆ దూతలలో ఒకడు మహా గొప్ప దైవజనుడుకు దానియేలు గదిలోకి వస్తే అంతటి గొప్ప ప్రార్థనా పరుడుకు దానియేలే సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారే వచ్చారనుకుని సాష్టంగా పడిపోయాడు. అతనే, నేను దూతనయ్యా, నువ్వా? యేసు ప్రభు చెప్పమన్నాడులే. అంతటి ప్రార్థనా పరుడే ఆశ్చర్యపోయేంత తేజం, వెలుగు, మహిమ ఒక దూత మీద ఉంది. కారణం తెలుసా? నాన్ స్టాప్ కాల్ చేసే పని. చెప్పండి ఆయన్ని, ఆయన్ని ఆయన ఏమని ఆరాధిస్తున్నారు అనలా నేను. అది స్తోత్రం చెప్పు మంచిగా. నాన్ స్టాప్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు పరలోకంలో? అందరికీ ఒకే డ్యూటీ ఉంటుందా? ఒక ఆయన వర్తమానికుడు, ఒక ఆయన యుద్ధం చేస్తాడు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయిగా? వాయా బాధ్యతలు అప్పగించిన క్షణం చేస్తారు, కానీ అందరూ కామన్గా నాన్ స్టాప్గా చేసే పని ఆయన ఆరాధించడం మాత్రమే. చేతులు తీస్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తుంటావో, చాలా సంఘాల్లో ఆరాధన లేదు, చాలా కుటుంబాల్లో ఆరాధన లేదు, చాలా మంది సేవకుల వ్యక్తిగత ప్రార్థన గదులు ఆరాధన లేదు. దేవుని ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా నువ్వు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఎలాగూ సంతరించుకోగలవు?
ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్న ఉపదేశం శ్రద్ధగా విను. ప్రభు చెబుతున్న మాట, ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు కనుక నువ్వు బాగా ఆరాధన చేయి. నువ్వు ఎంతగా ఆరాధిస్తుంటావో ఆయన దృష్టికి అంత సౌందర్యం ఉంటావు. ఉదాహరణకి సౌలు స్థానంలో రాజును అభిషేకించాల్సిన సమయంలో కొమ్ములోని తైలము చేత ప్రవక్త సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఎవరిని చూస్తే ఆడే కత్తిరా ఈడ్రా కరెక్ట్ పోషాయి తైలం అనిపిస్తుంది, వావ్ అనిపిస్తున్నాడు. కానీ ఇద్దరు ముగ్గురు చూశాడు, ప్రభా ఇతడేనా పోసేనే తైలం. రెండు సార్లు చూసి మూడు సార్లు చూసి ఏసయ్యా మనుష్యుడు పై రూపం లక్ష్య పెడతాడు. ఇప్పుడు ఆ మనుషుడు ఎవరు సమయలే అయ్ పైరు పంచుతున్నాం ఏంటి, ఎంత గ్రాంధికంగా తిట్టాడు చూశాడు దేవుడు. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు. ఇప్పుడు పైరూపాన్ని చూస్తాడు మనుషుడు ఎవరు ఇతడే పైరూపాన్ని లక్ష్య పెడుతున్నావు. నేను హృదయాన్ని చూస్తాను. ఐఎమ్ సారీ. మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం మ్యాచ్ అయిపోయారు, ఇంకా ఎవరు లేరా? వీళ్ళే ఫిట్ అయిపోతాడు అసలు సెట్ అవ్వడు. ఉన్నాడు కానీ అడవిలో ఒకడు కొట్లు కేసుకునేవాడు, అబే ఆడు పనికిరాడు. ఓ యూ టు సెలెక్ట్ యూ డిసైడ్ లెట్ హిమ్ కమ్. వాడిని పిలిపించారు ఇంటికి, ఎప్పుడు రానివ్వడం ఉంటా ఎక్కడ అవుట్ హౌస్లో పెట్టాడు అడవిలో. ఇక అడవిలో బతికేవాడు, గొర్రెలంకలు తిరిగేవాడు, షెట్లు ఎక్కేవాడు, పొట్లు ఎక్కేవాడు, ఇంటికి రానివాడు. వెళ్తే వారం రోజు పదులు అడవిలో ఉండిపోయేవాడు. ఎంత సౌకర్యంగా ఎంత అందంగా ఉంటాడండి పిల్లడు పాపం. ఆయన ఇంటి వద్ద నుంచి పిలుపు వస్తుందని ఎక్స్పెక్టేషన్ లేదు. అన్నయ్యలు క్యారేజీ పట్టుకొస్తేనే గో మీద కొట్టేశారు. అలాంటి ఫ్యామిలీ అని ఫ్యామిలీ కదా, సింహాన్ని చంపితేనే అప్రిషియేషన్ లేదు ఒక కంపలో. ఒక గొర్రె పిల్ల కోసం ప్రాణం తెచ్చుకున్నాం ఎందుకు బలే ఉండరా, నీకేమన్నైతే మేము ఏమై పోతాం అని అన్నవాళ్ళు ఎవడు అక్కడ ఏడ్చేవాళ్ళేవో అన్నట్టు మాట్లాడతారు. అలాంటి ప్రేమ రాహిత్యం ఒక కంప. అక్కడి నుంచి పిలుపు వచ్చిందంటే ఎగిరి గంతేసి సోకలు పడతాం లేదు తయారవుతలేదు. పరిగెత్తుకొచ్చేసాడు పిల్లడు. పరిగెత్తుకొచ్చేసే ఉన్న పొలంగా వచ్చేస్తే అలసిపోయిన జీవితం, మాసిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు, తైల సంస్కారం, కేశ సంస్కారం, వస్త్ర సంస్కారం లేని అమాగమైన అడవి జీవితం వచ్చి నిలబడితే బిడ్లరా ఏసై అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈడా ఈడా అన్నట్టుంది ఫీలింగ్. ఆయన అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. పని అక్కడ తాగొచ్చు కదా, అక్కడ తాగొచ్చు కదా. ఏమన్నాడు తెలుసా, అతడు ఎంత సుందరమైన రూపము కలిగిన వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు. తెగ పోగడేస్తున్నాడు దేవుడు. దావీదుకి ఎక్కువ అలవాటు ఉన్నది ఏంటండి, చెప్పాలి గట్టిగా. దావీదు కోపమొత్తి ఏం చేస్తాడు, ఓ పాట వేసుకుంటాడు. చిరాకొత్తి ఏం చేస్తాడు, ఓ పాట వేసుకుంటాడు. చెప్పించాలనిపిస్తే ఆ చెప్పించడం కూడా పాటే. దేవుడు నిన్ను పట్టుకుని గుణంలో పెళ్ళగించను కాక, నీ కొంప వేరొకటి తీసుకున్నాను కాక, నీ కుటుంబం హల్లెలూయా, ఇదంతా పాటది. ఆ పాట ఇవ్వండి, రాత్రి పాడినెత్తారు చేసి మీద. దేవునికి స్తోత్రం. మంచోళ్ళందరూ చెప్పండి, దావీదుకి దుఃఖం కలిగితే ఏం చేస్తాడు, సంతోషం కలిగితే ఏం చేస్తాడు, ఒక్క మొక్క చెప్పన. ఆ ఆరాధనే అతని అరణ్య జీవితాన్ని అంతఃపురం దాకా తీసుకొచ్చింది. కొట్టోగట్టిగా స్తోత్రం అని. అడవిలో ఉన్నా సరైన స్నానం లేకపోయినా, పౌడర్ రాసుకోకపోయినా, తల దువ్వకపోయినా, దేవుని దృష్టికి సుందరమైన వాడిగా చూపించింది అతని ఆరాధన జీవితమే. The more you worship the living God, you will become more beauty in the sight of the Almighty God. నువ్వు ఎంత ఆరాధిస్తావో ఆయన దృష్టిలో అంత అందంగా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు మంచిగా. ఆయన ఏమి కోరుతున్నాడు చెప్పండి గట్టిగా. మేకప్ చేసుకుంటూ వచ్చుద్దా, బ్యూటీ పార్లర్కి వెళ్తే వచ్చుద్దా, తెగ తగిలించేది వస్తుందా? ఆరాధిస్తే వస్తుంది చెప్పండి. ఏం చేస్తే వస్తుంది? ఎక్కువగా మనం వేసైన ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎక్కువగా మనం ప్రభుని ఆరాధించినట్లుగా ఆయన ఆత్మ మనల్ని బలపరచినట్లు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా.